మరి గతంలో కూడా ఈ ఫ్లాప్ అయినప్పుడు సినిమా నుంచి పారితోషికాలు వెనక్కి ఇచ్చేయాలి అనేది అయితే జరిగిందని జరిగింది. ఏమీ జరగలేదండి, అమల్లోనే ఏమి లేదండి. ఓన్లీ పెట్టారు ఎవరు అమలు, ఇప్పుడు అదే చెప్పే కదండి, ఎవరు అమలు చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టి అమలు చేయడానికి ఎవరు లేరు. కనుక దాన్ని నేనేమంటున్నానంటే అందరూ ఒక్కడ కూర్చొని స్టార్ట్ నుంచి చిరంజీవి గారిని పెద్ద మనసుగా మేము ఆమోదిస్తున్నాం. అందరూ ఆమోదిస్తారు, ఆయన కూర్చోబెడితే ఎవ్వరు కాదంటారు. అందరిని కూర్చోబెట్టి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ ఎలా జరుగుతుందో, మా ఛాంబర్ ఎలక్షన్స్ కూడా అవ్వట్లేదు. 3 సంవత్సరాలు ఛాంబర్ ఎలక్షన్స్ లేవు, కౌన్సిల్ ఎలక్షన్స్ లేవు. ఇది అడిగిన వాళ్ళు లేరు. కోవిడ్ అండి, మా ఒక్కరికే కోవిడ్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మా అసోసియేషన్కి లేదు రూల్స్, బయట ఎలక్షన్స్ లేవు. కోవిడ్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్, మా ఛాంబర్కి కౌన్సిల్కి మాత్రం చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. మీ ఇద్దరు వేస్తే మాత్రం లోన్ వేసేస్తామంటారట. మేమున్న మెంబర్స్ 52 మంది కాదు, ఉన్న మెంబర్స్ 52 మంది. 52 మందికి గవర్నమెంట్ లోన్ వేసేద్దని భయమే. మొన్న ఈసీ మీటింగ్లో తీర్మానం చేశారు, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ పెట్టకూడదు, నెక్స్ట్ ఇయర్ పోస్ట్ మేము చేసేస్తున్నాం. మరి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ పెట్టారండి. మరి ఇది చిరంజీవి గారు కూడా పెద్దలు అడగాలి, అడిగి ఎలక్షన్ నడిపించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి అందరూ కలిపి కూర్చొని మన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు అనేది ఒకటి ఎల్ఎల్పి, ఒకటి ఛాంబరు, ఒకటి కౌన్సిలు, అలా కాదు. అన్నీ ఒకతాటి మీద వచ్చి కూర్చొని మాట్లాడి సీఎం గారితో మాట్లాడితే అవుతాయి పనులు. అవ్వ అనేది ఏ రోజు లేదండి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఏ కార్యక్రమం అడితే ఇచ్చాడు. అయినా ఏమన్నట్టు మీ సినిమాలోంచి నాకు అంతా వస్తుంది, 25 కోట్లు నాకు వచ్చేది. 25 కోట్లు కాదు, ఇంకొక 25 కోట్లు నేను వేసిస్తా, మీకు ఏం కావాలో చెప్పమని అడిగారు రాజశేఖర రెడ్డి గారు. డైరెక్టే చెప్పాడు ఆయన, మీ దగ్గర నుంచి 25 కోట్లు ఇన్కమ్ వస్తుంది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇంకొక 25 కోట్లు వేస్తా, మీకు ఏం కావాలో చెప్పండి, నా దగ్గర చేయించుకోండి. 161 జీవో 326 ఎకరాలు విశాఖపట్నంలో ఇచ్చాడు. అందరూ స్టూడియోలు కట్టుకోండి, ఏమైనా కట్టుకోండి అని. ఏం చేశారండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది మనకి ఇడిగట్లో. మరి ఆయన పాపం, గవర్నమెంట్ ఇస్తుందో, మనమేం ప్రోత్సాహం చేయట్లేదు కదా. ఇప్పుడు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో మనం ఉన్నాం, అక్కడ షూటింగ్ చేసుకోమంటున్నారు. మనం కొంత షూటింగ్ అక్కడ కూడా చేస్తే మంచిది కదా. ఇన్కమ్ 70% అక్కడి నుంచి వస్తుంది, 65% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 35% తెలంగాణ నుంచి వస్తుంది. మరి వాళ్ళని కూడా మనం అక్కడ ప్రజలు మనకు ఇస్తున్నారు కదా, ప్రజలు మెయింటెనెన్స్ ఇస్తున్నప్పుడు మనం కూడా అక్కడ ట్యాక్స్ కట్టాలి కదా. మరి ఇవన్నీ పెద్దలు ఎందుకు ఆలోచించట్లేదు, ఆలోచించాలనే కోరుకుంటున్నాను, కనుక ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.